సింహగిరి శ్రీరంగసింహగిరిదేశి పాద సేవా ద్రవిడవేదరీ గౌతమాన్వయజమాశ్రీతాగే గోపాలదేశిహం శం ప్రపజ్యే బాధూలాన్వయసంజామప్ప తనూభవం గోపాలాచార్య సచ్చాత్రం వందే వెంకట దేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహన్వయం శ్రీమన్నారాయణం సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాధారణంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థనా శ్లోకాలను అనుసంధానం చేసుకుందాం శ్రీవత్ ప్రణామం णामम् mm -hmm. लक्ष्मणमुनिः प्रतिगृह्णारुमामकम् प्रसाधयति सूक्तिः स्वाधीनपतिकाम् सृतिम् अनुकल्पभूतमुरजित्पदम् सताम् अजहत् त्रिवर्गमपवर्गवैभवम् चलचित्तवृत्तिविनिवर्तन औषधम् शरणम् यतीन्द्रचरणम् वृणीमहे శ్రీవత్సిమిశ్రే్యోక్తియే యాళసూత్రిత్తేమబ్ధ విద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పితావం శ్రీవత్సిన్వహమాశ్రయామి ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ సువర్ణకుమారి గారు నిన్నటి పాఠ్యాంశాన్ని అందంగా మననం చేసి మన ముందు ఉంచారు ప్రథమ ప్రయత్నమైన వివరించేటటువంటి తీరులో అర్థమై అవగాహనతో ఆ మాటలను మళ్ళీ తెలియచేసేటటువంటి ఒక విశిష్టత కనపడింది ప్రథమ ప్రయత్నం అద్భుతంగా సాగింది ఈ రకమైనటువంటి ప్రయత్నాన్ని ఇంకా 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 చేస్తూ ముందుకి సాగాలి అని ముందుగానే సూచన చేస్తున్నాను నెల రోజుల క్రిందటే ఈ గోష్ఠిలో అన్వయించిన చక్కగా విషయాన్ని గ్రహించి అందంగా కూర్చుకొని మనకి వ్యాఖ్యానంలో ఉండే ప్రతిపదార్థాన్ని చూసుకున్నారు చెప్పినటువంటి ప్రమాణాలని తీసుకున్నారు దాన్ని వివరించవలసిన చోటు చక్కగా అందంగా వివరిస్తూ సమగ్రంగా మననం చేసి మన ముందు ఉంచారు చక్కటి శ్రద్ధ అవగాహన చెప్పగలిగేటటువంటి సామర్థ్యము ఉన్నాయి అని తెలిసేటట్లుగా తమ ఈ ప్రయత్నాన్ని చేసుకున్నారు సఫలమైంది ఇలాంటి ప్రయత్నాన్ని తప్పకుండా ఇంకా ఇంకా ముందు ముందు చేస్తూ మంచి విషయాలని గ్రహించాలి అని ఆమెకి నేను సూచన చేస్తూ అలాంటి ఆచార్య అనుగ్రహం కలగాలి అని ఆచార్యులని ప్రార్థన చేస్తున్నాను చిన్న చిన్న సవరణలు చెప్తాను అంటే ఇది ఆమెకే కాదు మనకి అంటే మిగిలిన వారికి కూడా ఆ రకమైనటువంటి ఒక భ్రమ కలుగుతుంది అనే ఉద్దేశంతో ముందుగా శ్లోకానుసంధానం శ్లోకానుసంధానం దగ్గర రెండవ పాదంలో లక్షణం అని చదువుకోవాలి అని మనం అనుకున్నాం నా నాణ్యతయో అని మనం విడదీసుకున్నప్పుడు అని నా నా అన్యత్ తయో అని విడదీసుకోవాలి నాణ్యతయో అన్నప్పుడు నా అన్యత్ తయో అనేది స్పష్టంగా వినపడేటట్టు ఉండాలి అక్కడ ఉచ్చారణలో దోషం వచ్చింది దాన్ని సవరణ చేసుకోవాలి అనియతయో అని కాని ఇది అలా రకరకాలుగా కలిపేసుకుంటూ ఉంటాము కానీ నా అన్యత తయో అనేది అక్కడ పద విభాగము దాన్ని గుర్తుపెట్టుకుందాం అలాగే కంగారులో అని ఉంటారు గోపికలని పిలిచేటప్పుడు అలా రాసకృత్యాలని చేసేటప్పుడు ఆయన వేణువు మిక్కిలి సంతోషిస్తుంది అన్నారు ఆయన ఉల్లము మిక్కిలి సంతోషిస్తుంది అని ఇక్కడ వ్యాఖ్యానంలో ఉంది ఉల్లం అంటే మనస్సు అంటే అది తెలిసి చేసినది ఆ దృష్టి ఆయన హృదయం ఆనందిస్తుంది అనేదే కానీ మాట వేణువు అనేదిగా మనకు వచ్చింది ఇంకా ప్రధానంగా సవరణ ఎక్కడా అనంటే తేజోమయులైనటువంటి వారికి వస్తుగతమైనటువంటి దోషము అంటదు అలాగే భగవంతుడు చేసినటువంటి రాసక్రీడ దోషముగా భావించకూడదు అని చెప్పినప్పుడు తేజోమయులు అన్నప్పుడు సూర్యుడిని ఉదాహరణగా చెప్పుకున్నాం దాన్ని మన కుమార్ ఇందాక మళ్ళీ వివరణ చేశారు కదా సూర్యకిరణాలు మంచి వస్తువుల మీద చెడు వస్తువుల మీద కూడా ఒకేలాగా పడతాయి చెడు వస్తువుల మీద పడినప్పుడు చెడ్డవి అని అనం అంటాము అని అన్నారు అనం చెడు మీద పడ్డా మంచి మీద పడ్డా అది వస్తువులో ఉండేటటువంటి మంచి చెడు తప్ప ఆ పడినటువంటి సూర్యకిరణాలకి ఆ మంచి కానీ ఆ చెడు కానీ ఆపాదింపబడదు అని మనం ఎలా చెప్పుకున్నామో అవి మంచి కిరణాలు ఇవి చెడ్డ కిరణాలు అని కాని లేదా అక్కడ సుగంధం అంటింది ఇక్కడ మురికి అంటింది అని కానీ మనం ఎలా భావించమో తేజోమయులైనటువంటి వారు లోకంలో మంచి చెడ్డలుగా ఉండేటటువంటి పనులు చేసినప్పుడు వాటికి వాటికి ఉండేటటువంటి దోషం వారికి అంటదు అనేది మనం అక్కడ ఉదాహరణగా చెప్పుకోవాలి మనసారా అభినందిస్తూ ఆచార్య అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని మనం కొనసాగించుకుందాం ముందుగా శ్లోక అనుసంధానం చేసుకుందాం తర్వాత నిన్న చెప్పినటువంటి శ్లోకంలో రకరకాలైనటువంటి ప్రశ్నలు వాటికి మళ్ళీ సమాధానం మనం ఎలా చెప్పాలో తెలియనటువంటి ఒక అయోమయమైనటువంటి స్థితి ఏర్పడుతుంది నిన్న చాలా వరకు వివరించుకున్నాము మీరు మళ్ళీ ఆ వీడియోని మళ్ళీ మళ్ళీ వినండి కానీ ఇవాళ దాన్ని మనం ఒక సమ్మరైజ్ చేసుకుందాం అంటే చాలా సులభంగా మనం ప్రశ్న సమాధానం ప్రశ్న సమాధానం అన్నట్లుగా అందులో ఉండవలసినటువంటి విషయాన్ని విశదంగా ఒక్కసారి మనం మళ్ళీ అనుసంధానం చేసుకుంటూ తర్వాతి శ్లోకాన్ని ప్రతిపదార్థ తాత్పర్యాలతో వివరించుకుంటూ మనం ముందుకి సాగుదాం నిన్న వివరంగానే అనుకున్నాం కానీ ఇవాళ మన మనసులో కలిగే సందేహమే మళ్ళీ మనమే దానికి ఎలా సమాధానం చెప్పాలి అనే దాన్ని తెలుసుకుంటాము అందుకని మొదటి ఐదారు నిమిషాలు శ్లోకానుసంధానం అయిన తర్వాత అందరూ దాని మీద చాలా దృష్టి పెట్టి దాన్ని అవగాహన చేసుకుంటారు అని నేను ముందుగానే మీకు తెలియజేస్తున్నాను శ్లోకానుసంధానం చేసుకుందాం श्रीवत्साङ्कम् नमस्यामि भक्त्या गुरुसिखामणिम् यस्य रत्नाय ते पञ्चस्तवी स्तोत्रसरेऽद्भुता श्रीरङ्गस्थलनित्यवासकुतुकं नित्यवासकुतुकम् चत्वावनाद्रिम् प्रति प्रस्थायान्तरखेदशान्तिविधये श्रीकूरनाथपदि स्तोत्राणि प्रणिनाययानि मधुराण्येषु द्वितीयस्तवः सोल्लं प्रोल् सोऽयं प्रोल सदा मम हृदि స్వాథైస్ సమస్తై సహ అతిమానుషశీల వృత్తవేశమర విక్రమ ప్రతాపై అతిలంఘిత సామ్యం వరే వైష్ణవైభవాతారరం నలభైనాల్గో శ్లోకం దగ్గర నుంచి గోపాల పోతకతయాభృతం ధరిత్రీం ఆవస్మవ సన్నపి బా్యలౌళ్యా ఐంద్రం నిహత్య మహమద్రిమోదాన किं तस्थिषे सुरगणाय सवासवाय वासवाय वेणुक्वणप्रणयिनि त्वयि लोकनाथ वृन्दावनं चरणसञ्चरणैः पुनाने भावास्तदा वनभुवः किल कीदृशस्ते त्वद्गीतसिक्तसिकतासु वसुन्धरासु धन्यैः स्रतं तदिह तावकरासकाले गीतेन येन हि शिलाः सलिलाम्बभूवुः पञ्चापि किञ्च परिवृत्तगुणानि भूतानि उर्वीकृसानुमरुदम्बरसम्बराणि तेभ्यः कृते न किल कश्चिदिहास्ति ये वै रासोत्सवोत्सुखयस्तवकाननान्ते वेणुस्वनः श्रुतरसौघपरिप्लुतान्ते स्वेसृक्ष्मिणी रसनयालिलिहुर्भुजङ्गाः अम्भोदनीलमरविन्ददळाय ताक्षम् पिञ्छावतं समुररीकृतवेणुपाणिं त्वां गोपवेषपरिकर्मितकाय कान्तिम् धन्यास्तदा दृशुरुन्मथितान्यभावाः गोवर्धनो गिरिवरो यमुना नदीसा वृन्दावनञ्च मधुरा च पुरी पुराणि अद्यापि हन्त सुलभाः कृतिनां जनानाम् एते भवच्चरणचारजुषः प्रदेशाः वृन्दावने स्थिरचरात्मककीटदूर्वापर्यन्तजन्तु पतये नैवालभामहिजनिम् हतकास्तयेते पापाः पदं तव कदा पुनराश्रयामः हा जन्मतासु सिकसासु मया न लब्धम् दासे त्वया विरहिता किल गोपकन्याः यास्तावकीनपदपङ्क्तिजुषो जुषन्त निक्षिप्य तत्र निजमङ्गमनङ्गतप्तम् आ चिन्मतः कुसुममङ्घ्रिसरोरुहन्ते ये वनस्पतयो लता वा अद्यापि तत्कुलभुवः కుల దైవతం తత్ అనుందన అన్నారు కానీ మే అని అలవాట్ చేసుకుందాం కుల కులదైవతం మే బృందావనం మమధయంతివత్ ప్రియం తదిహ పుణ్యమపుణ్యమన్యత్ న్యతర్భవతి లక్షణమత్రూర్తాయితం తవ హిత్కిల రాసగోష్ట్యాం తత్కీర్తనం పరమ పవనం ఆమనంతి భగవంతునికి ఏది ఇష్టము అది పుణ్యము భగవంతునికి ఏది ఇష్టము కానిదో అది అపుణ్యము ఇతరమైనది అని దానికి ఒక విశేషమైనటువంటి ఉదాహరణతో సమర్థన చేశారు అని నిన్న అనుకున్నాం రాసక్రీడ కీర్తనం చేస్తే పరమ పావనంగా మహనీయులు భావన చేస్తున్నారు కనుక అని నిన్నటి భావాన్ని ఒకసారి జ్ఞాప్తికి తెచ్చుకుందాం ఇప్పుడు సువర్ణకుమార్ కూడా మనకి తెలియచేశారు ఇది జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనని ఎవరైనా అడుగుతున్నారు ఎదురుగా కూర్చొని మనల్ని ప్రశ్నలు వేస్తున్నారు అని అనుకుందాం ఇలాంటి మాట సమర్థనీయమా ఎలాంటి మాట అంటే ఆయనకి ఏది ఇష్టం అయితే అది పుణ్యమా ఆయనకేది ఇష్టం కాకపోతే అది పుణ్యం కాదా ఇలా చెప్తారండి భగవంతుడి గొప్పతనాన్ని ఎవరైనా ఇది ఏకపక్షంగా అనిపించటం లేదా ఇది ఒక పద్ధతి ప్రకారంగా ఉంది అని అనిపిస్తోందా అని మొట్టమొదటి సందేహం దీనికి సమాధానం ఏం చెప్పుకోవాలి అని అంటే ఈ మాటని భగవంతుడంటే అది అతిశయంగా ఏకపక్షంగా ఉన్నట్టు అనిపించవచ్చు భగవంతుడని కూడా అనుకోద్దు ఎవరైనా సరే నాకు ఇష్టమైనదే మంచి నాకు ఇష్టం కానిది చెడ్డ అని అన్నారు అనుకోండి అప్పుడు ఆ వ్యక్తి ఎంత గొప్పవాడైనా అది ఆయనకు ఉండేటటువంటి అతిశయాన్ని ప్రకటించుకుంటున్నాడు అన్నట్టుగానే ఉంటుంది తప్ప అది ఆయనలో ఉండేటటువంటి ప్రత్యేకత ఆయనలో ఉండేటటువంటి మహానుభావత అని భావించలేం దానికి ఇక్కడ సమాధానం మనం ఏమని చెప్పుకోవాలి అనంటే ఈ మాటను అంటున్నది శ్రీకృష్ణ పరమాత్మ కాదు స్వామిని గురించి ఆయన పట్ల విశ్వాసం కలిగినటువంటి కూరత్తాళ్ అని అంటున్నారు అంచేత మనకి నమ్మకం కలిగినటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు ఇంట్లోనే అనుకుందాం అమ్మ లేదా అక్కయ్య లేదా అన్నయ్య ఎవరైనా మన జీవితంలో వాళ్ళ పట్ల మనకి చాలా విశ్వాసం చాలా నమ్మకం చాలా ఆదరం గౌరవం అంతటి ఆదరం గౌరవంతో వాళ్ళని మనం భావిస్తాం అంతటి ప్రేమతో వాళ్ళు మనని చూస్తూ ఉంటారు ఈ రకమైనటువంటి అనుబంధం ఆ ఇద్దరి మధ్య ఉంది అలాంటప్పుడు ఆ వ్యక్తి ఆ పెద్దవారి మీద అంటే ఎవరినైతే ఆయన నమ్ముతున్నాడో ఆయన మీద ఉండేటటువంటి నమ్మకంతో ఏదో షాపింగ్కి వెళ్ళాలి అని అనుకున్నాం అక్కయ్య అంటే నీకు చాలా ఇష్టం ఆమె ఏది ఎంచితే అదే కట్టుకుంటున్నావు అదే పెట్టుకుంటున్నావు అదే ఇష్టపడుతున్నావు ఇప్పుడు అక్కయ్య నువ్వు కూడా వస్తావా అని అడిగితే ఏమని సమాధానం చెప్తాంది అంటే నువ్వేది తీస్తే అదే నాకు ఇష్టం నీ సెలక్షన్ ఏదైతే అదే నాకు ఇష్టం నీకేది నచ్చలేదో అది నాకు నచ్చదు నీకేది నచ్చిందో అదే నాకు నచ్చుతుంది అని అంటావా అనవా అలా అనడంలో నీకు ఆ వ్యక్తి పట్ల ఉండేటటువంటి ఆదరము గౌరవము ప్రకటితమవుతోంది తప్ప నీకు ఆ వ్యక్తిలో ఉండేటటువంటి అతిశయాన్ని చెప్పాలి అని అనిపించటం లేదు చిన్న చిన్న లౌకికమైనటువంటి ఉదాహరణలను మనం చూసుకుంటే మనం ఇష్టపడేవారు మనం విశ్వసించేవారు మన పట్ల ప్రేమ ఉన్నవారు వారు ఏది చేస్తే అది మనకి చాలా ఇష్టంగా అనిపిస్తుంది అది మనం అంగీకరిస్తూ ఉంటాం నీ సెలక్షనే సెలక్షన్ నువ్వు తెస్తే అది మనకి కొత్త ట్రెండ్ నీకు ఇష్టం లేదు అంటే ఆ రంగు నాకు కూడా నచ్చదు అని నువ్వు ఎలా నిశ్చింతగా వారి పట్ల నీ ఆదరాన్ని ప్రకటించి వారి ఇష్టానికి అనుగుణంగా నిన్ను నువ్వు మలుచుకుంటావో ఈ పాటి ఇష్టం ఈ పాటి ఆదరం ఈ పాటి ప్రేమ ఈ పాటి నమ్మకం ఇవి భగవంతుని పట్ల మనకు ఉండడం అనేది అతి సహజమైనది అలాంటి ప్రేమతో అలాంటి ఆదరంతో అలాంటి నమ్మకంతో భగవంతుని యొక్క చేష్టలని గురించి విని ఆనందించి కీర్తనం చేసేటటువంటి స్వభావం కలిగిన అంటున్న అంటున్నమాట అంటే భగవంతుని పట్ల ఉండేటటువంటి నమ్మకంతో భగవంతుడి పట్ల ఉండేటటువంటి విశ్వాసంతో ఈ మాట భక్తుడు అంటున్నాడు అంచేత ఇందులో దోషాన్ని ఎంచవలసినటువంటి అవసరం లేదు అనుకోవాలి మనం ఇది శాస్త్రం కాదు ఇది ఆదరంతో నమ్మకంతో వచ్చినటువంటి మాట అది కూడా చేసిన వాడు కాదు ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని అనుభవించినటువంటి వాడు చెప్తూ ఉండేటటువంటి మాట కనుక ఏకపక్షంగా ఉన్నది కాదు అని మనం మొట్టమొదట దీనికి సమాధానం చెప్పుకోవాలి ఇక నీకేది ఇష్టమైతే అది పుణ్యము అని అనడంలో ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఒకటి శ్రీకృష్ణుడు రాసక్రీడ చెయ్యటం శ్రీకృష్ణుడు చేసినటువంటి రాసక్రీడని కీర్తించటం ఇందులో పుణ్యము అని దేని గురించి అంటున్నారు భగవంతునికి ఏది ఇష్టమైతే అది పుణ్యము అని అనడంలో భగవంతుడికి ఇష్టమైనటువంటి రాసక్రీడ పుణ్యము అని అంటున్నారా జాగ్రత్తగా గమనించండి విశదంగా క్లియర్ గా అర్థం చేసుకుందామని నేను మళ్ళీ ఈ ప్రస్తావన చేస్తున్నాను భగవంతుడు చేసినటువంటి రాసక్రీడ పుణ్యము అని అంటున్నారా భగవంతుడు చేసినటువంటి రాసక్రీడని గురించి సంకీర్తనము పుణ్యము అని అంటున్నారా అనంటే రాసక్రీడని పుణ్యం అని రాసక్రీడని ఇష్టపడ్డాడు కనుక రాసక్రీడ గొప్పది అని అనటంలే భగవంతునికి ఏది ఇష్టము అది పుణ్యము భగవంతునికి ఏది ఇష్టం అంటే తనని కీర్తిస్తే భగవంతునికి ఇష్టం కలో సంకీర్త్య కేశవం భగవంతునికి తనని కీర్తిస్తే ఇష్టం తనలో ఉండేటటువంటి వైభవాన్ని తన చేష్టలను తన జన్మను కీర్తిస్తే ఇష్టం అలా భగవంతుణ్ణి కీర్తించటంలో ఒక భాగంగా రాసక్రీడని కూడా కీర్తన చేస్తారు దాన్ని విడిచిపెట్టడం లేదు ఎంచేత విడిచిపెట్టడం లేదు అనంటే ఇందాక చెప్పుకున్నటువంటి ఉదాహరణ సూర్యకిరణాలు అవి ఎప్పుడూ పవిత్రంగానే ఉంటాయి భగవంతుడు చేసినటువంటి ప్రతి పని కూడా పవిత్రమైనదే ఆయన అలా చేశాడు అంటే అందులో ఏదో ఒక ఉద్దేశ్యం తప్పకుండా ఉంటుంది మంచి ఉద్దేశ్యమే ఉంటుంది మనకి తెలియచేయటం కోసమే అవుతుంది అనేటటువంటి విశ్వాసం ఉంది కనుక ఇక్కడ త్వత్ ప్రియం ఏది నీకు ఇష్టము అన్నప్పుడు ఇష్టపడి రాసక్రీడ చేసావు కనుక అది పుణ్యం అని అనడం కాదు నీకు భగ నీ కీర్తనం అంటే ఇష్టం అది మాకు కూడా పుణ్యాన్ని కలిగిస్తుంది భగవన్ నామ సంకీర్తనము పుణ్యము అది మానుట అపుణ్యము అనడంలో ఏ రకమైనటువంటి సందేహము మనకి అక్కర్లేదు కనుక ఇక్కడ అన్న దాని మీద మనం ఉనికి తీసుకోవాలి భగవంతుని యొక్క చేష్టలను కీర్తించటం భగవంతునికి ఇష్టం కనుక భక్తుడు వాటిని చేస్తాడు అలా నామ సంకీర్తనం భగవద్వైభవ కీర్తనం అనేది పుణ్యము అది కాకపోతే అది చెయ్యకపోతే అది పుణ్యము కాదు మరొక విషయాన్ని గురించినటువంటి ప్రస్తావన చేస్తే అది అపుణ్యము అని అక్కడ స్పష్టం చేస్తున్నారు అంచేత ప్రియం ఏదైతే నీకు ఇష్టమో అది పరమ పావనమైనదే అవుతుంది ఇంకా మీకు సందేహం అక్కర్లేకుండా చెడ్డగా బయటికి కనిపిస్తూ ఉండేటటువంటి రాసక్రీడ అది పరమ పావనంగా అనే మహానుభావులు భావన చేస్తున్నారు అని మనం అనుకున్నాం కానీ శాస్త్రంలో పుణ్యము పాపము అనేవి చక్కగా నిర్వచింపబడి ఉంటే ఇలా ఎందుకు మార్చుకోవటం అని మరొక సందేహం ఇలా ఎవరైనా అంటారా అంటే ఒక్కసారి మనం రామాయణంలోకి వెళితే సీతమ్మ తల్లి మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం సీతమ్మ ఏమంటుంది అంటే స్వర్గం అంటే ఏమిటి నరకం అంటే ఏమిటి అని కామన్గా సాధారణంగా ప్రశ్న వేస్తే స్వర్గం అంటే ఏది నరకం అంటే ఏది శాస్త్రంలో ఎలా చెప్పబడింది అనే దాని గురించినటువంటి విచారం ఆలోచన మన మనసులో వస్తుంది కానీ సీతమ్మ దృష్టిలో స్వర్గం అంటే ఏది సీతమ్మ దృష్టిలో నరకం అంటే ఏది అంటే రామునితో కలిసి ఉంటే స్వర్గం అంది రామునికి దూరమైతే నరకము ఆమె చెప్పింది అదేంటండి స్వర్గ నరకాలను మార్చేస్తోంది అలా ఎవరైనా అంటారా అని ఎక్కడ విమర్శ తలెత్తది అక్కడ ఎందుకని అనంటే స్వర్గము అంటే సుఖానుభవము ఆనందాన్ని కలిగించేది నరకము అంటే దుఃఖానికి హేతువైనది అనే భావనతోటి యస్త్వయా సహ సగ నిరయో విన అని సీతం ఎలాగైతే స్పష్టంగా అక్కడ తన స్థితిని తెప్పిందో రామచంద్రుని యొక్క విరహము రామచంద్రుని యొక్క సంయోగము ఈ రెండు నరకము స్వర్గము అని భావించింది స్వర్గ నరకాలుగా అక్కడ ఆమె మాటలని మనం ఎలా గ్రహిస్తున్నామో పుణ్యము పాపముగా ఇక్కడ కూరత్తాళ్ మాటని కూడా మనం అలాగే స్వీకరించాలి ఏది స్వర్గం భగవంతునితో కూడి ఉండుట ఏది నరకం భగవంతునికి దూరమగుట ఏది పుణ్యం భగవంతుని కీర్తించుట ఏది పాపం ఇతరుల విషయంలో ఆ రకమైనటువంటి కీర్తనను చేయుట భగవంతునికి ఇష్టమైన పని చేస్తే పుణ్యం భగవంతునికి ఇష్టం కాని పని చేస్తే అది ఆ పుణ్యము అందుకే ఆ సీతమ్మ మాట ఎంత ప్రమాణమో కూరత్తాళ్ అని చెప్తూ ఉండేటటువంటి ఈ మాట కూడా అంతే తృప్తితో అంతే ప్రేమతో అంతే ఆదరంతో భగవంతుడు చేసినటువంటి ప్రతి చేష్ట పవిత్రమైనదే అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ విషయంలో అపోహ ఉండకూడదు అని మనకి యత్వత్ ప్రియం తదిహ పుణ్యం అపుణ్యం అన్యత్ అని మనకి స్పష్టం చేసి దానికి రాసక్రీడనే మనకి ఉదాహరణంగా చూపిస్తున్నారు ధూర్త చేష్ట కాదు అది అని అన్నారు అని మనం అక్కడ తెలుసుకున్నాం అలాగే ఇక శాస్త్రీయంగా మనం చెప్పుకోవాలి అని అనుకుంటే భగవంతుడు ఈ లోకంలో అందరికీ ఆదర్శంగా ఉంటాడు ఆయన ఏం చేస్తే అందరూ అదే చేస్తారు అంటారు మరి ఇప్పుడు ఇలా చెయ్యొచ్చా అందరూ అంటే నిన్న మనం చెప్పుకున్నాం ఆయన చెప్పినట్టు చెయ్యాలి కానీ ఆయన చేసినట్టుగా చెయ్యకూడదు సరే రాసక్రీడని ఎలా సమర్థించవచ్చు అని అంటే ఇది పరదారలను పొందడం కాదు ఎలాగా అంటే సర్వ వ్యాపకుడైనటువంటి వాడు పరమాత్మ దీనికి విష్ణు పురాణంలోనూ చక్కటి వివరణ ఉంది అలాగే భాగవతంలోనూ చక్కని వివరణ ఉంది అని అనుకుంటున్నాం కిరణాలకి ఎలాగైతే మలినం అంటదో మనం బురదలో కాలు పెట్టామనుకోండి మనం కాళ్ళు కడుక్కోవాల్సి వస్తుంది కానీ సూర్యకిరణాలు బురదకి అంటితే బురద ఎండిపోతుంది తప్ప సూర్యకిరణం అపవిత్రం అవ్వదు అని ఎలా అనుకుంటున్నాము ఇది ఒక కారణం తేజోమయులైనటువంటి వారికి వస్తుగతమైనటువంటి దోషము అంటదు అందుకే పరమాత్మ రాసక్రీడ చేసిన ఆయన బ్రహ్మచర్యం స్ఖలితము కాలేదు అది తర్వాత నిరూపింపబడినది అని అనుకున్నాం దీనికి ఒక చిన్న లౌకికమైన ఉదాహరణ మనం చెప్పుకోవాలి అనంటే ఒక నటుడు ఆ నటనకి అనుకూలమైనటువంటి కథని అనుసరించి వివాహం చేసుకుంటాడు సినిమాలలో కష్టాలు ఉంటాయి సినిమాలలో పెళ్ళిళ్ళు ఉంటాయి సినిమాలలో ఆ నాయకుడు కానీ నాయకి కానీ ఎంతో మందితో ఎన్నో రకాల ఎన్నో సమయాలలో ఎన్నో పర్యాయాలు పెళ్లి చేసుకుంటూ ఉంటారు ఆ పెళ్లి సన్నివేశం మనం ప్రతి సినిమాలోనూ చూస్తూ ఉంటాం ఒకసారి ఒకరితో మరొకసారి మరొకరితో మరొకసారి మరొకరితో పెళ్లి చేసుకుంటూ ఉంటే ఈయన ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు అని ఎవరైనా ఆయనను విమర్శిస్తారా మెడలో తాళయితే కడతారు తాళి కడితే పెళ్ళైనట్టు అనేది శాస్త్రం చెప్పబడు చెప్తోంది మరలాంటప్పుడు మెడలో తాళి కట్టడం చూపించకుండా పెళ్ళయింది అనే అవకాశం అయితే సినిమాలో ఉండదు అంచేత ఆ ఇద్దరి మధ్య వివాహ బంధాన్ని చెప్పడం కోసం పెళ్లి చూపించడం కోసం మెడలో తాళి కట్టినట్లుగా మనకి చూపిస్తారు మరి మెడలో ఆ వ్యక్తి తాళి కడితే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయిపోయినారండి ఇంక ఈ బంధం విడదీయడానికి వీల్లేదండి ఇంకొకటితో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదండి అని అనరు అది సినిమా పెళ్లి అని ఎలాగైతే తేలికగా దాని మనం విలువ ఇవ్వకుండా పక్కకి పెడతాము ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడో అని అదో పెద్ద గొప్పగా కూడా ఎలాగైతే మనం భావన చేస్తూ ఉంటామో అలాంటి ఒక అనుకరణ ఒక ప్రవృత్తి అది దోషం కాదు అని మనం ఇక్కడ గ్రహిస్తున్నప్పుడు భగవంతుడు కూడా ఆనాడు గోపికలతో రాసక్రీడలు ఆడేటము అది భక్తుడు భగవంతుడు ఆత్మ పరమాత్మ అంటే అలా చెప్పకుండా మామూలుగా స్త్రీ పురుషుల మధ్య జరిగినటువంటి ఒక కామక్రీడగా ఎందుకు చెప్పారు అని ఎవరైనా ప్రశ్న అడిగితే ఎందుకు మామూలు పెళ్లిలా ఎందుకు చూపించారు పెళ్ళైపోయిందని అనేసి ఊరుకోవచ్చు కదా అని అంటే అది అర్థం కాదు కనుక ఆ బంధాన్ని భావించలేరు కనుక పెళ్ళైనట్లుగానే చూపిస్తారు సినిమాలో కానీ అది నిజం పెళ్ళి కాదు అలాగే రాసక్రీడ జరిగినట్లుగానే వర్ణించారు కానీ అది నిజమైనటువంటి సామాన్యులైనటువంటి మానవుల మధ్య ఉండేటటువంటి కామక్రీడ కాదు అని అనుకోవడంలో ఏ రకమైనటువంటి అభ్యంతరము మనకి ఉండే అవసరం లేదు ఎందుకంటే భగవంతుడు ఒక లక్ష్యం కోసం ఈ లోకంలోకి అవతరించి వచ్చాడు తప్ప మనం చేసినట్లుగా ఆయన కూడా అన్ని నియమాలు పాటించాలి అనేటటువంటి ఒత్తిడి ఎప్పుడూ ఆయనకి లేదు ఆయన జన్మ అనుగ్రహార్థం అయింది కనుక మనని అనుగ్రహించడం కోసం రకరకాలైనటువంటి చేష్టలు ఆయన చేస్తూ ఉంటాడు ఆ చేష్టల వల్ల ఆయనకి దోషము అంటదు అని చెప్తున్నారు అది రెండు ఉదాహరణలు ఒకటి సూర్యుడు లాంటి తేజోమయమైనటువంటి పదార్థాలు మరొకటి అగ్ని అగ్ని దహిస్తుంది తప్ప తాను దోషాన్ని అంటించుకునేది కాదు అని మనకి వివరణని ఇస్తారు సరే బాగుంది కానీ గోపికల మనస్సులో దోషం ఉన్నట్టే కదా భర్తలను విడిచి ఇళ్ళను విడిచి బంధాలని మరచి స్వామిని కోరుకున్నారు వారు అనంటే ఇది వీరిలో ఉండేటటువంటి దోషంగానైనా పరిగణించడానికి అవకాశం ఉంటుంది కదా అని మరొక సందేహం కలగచ్చు కానీ అక్కడ కూడా అలాంటి సందేహానికి ఆస్కారం లేదు ఎంచేత అంటే సర్వవ్యాపకములైనటువంటి పదార్థములన్నీ గాలి ఉంది అందరిలోనూ ఉంది అక్కడ గోపికలే భగవంతుణ్ణి కోరి భగవంతుడితో రమించారు అని లేదు భగవంతునితో సంబంధం గోపికలకి ఉంది గోపికల భర్తలకి కూడా ఉంది అక్కడ ఉండేటటువంటి ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువులోనూ కూడా వ్యాపించి పరమాత్మ ఉన్నాడు ఎలాగైతే పంచభూతాలు అన్నింటిలోనూ నిండి ఉన్నాయో అలాగే పరమాత్మ కూడా అన్ని వస్తువులలోనూ వ్యాపించి ఉన్నవాడే నీలో గాలి ఉంది అంచేత నువ్వు పరాయి పరాయి సంబంధాన్ని కలిగి ఉన్నావు అని అపవిత్రంగా ఎలాగైతే భావించడో భర్త భార్యని అలాగే యథా సమస్తభూత నభో అగ్ని పృథివీ జలం వాయుష్ట ఆత్మా తథైవాసో వ్యాప్య సర్వమవస్థిత అలా భగవంతుడు అందరిలోనూ నిండి ఉన్నాడు కనుక ఆయన విశ్వరూపకుడు ఆయన కంటే వేరైనటువంటి వస్తువు ఏదీ లేదు కనుక ఆయన వారితో కలిసి ఉండడం అనేది ఇవాళ బయటకి కనపడింది కానీ ఉండడం అనేది ఎప్పుడూ ఉన్నదే కనుక అది దోషంగా పరిగణించవలసినటువంటి అవసరం లేదు అని విష్ణు పురాణంలో మనకి వివరణని ఇస్తారు అంచేత పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి లాగే పరమాత్మాత్మకమైనటువంటి ప్రకృతి ఇది అన్నింటిలోనూ నిండి ఉండేటటువంటి పరమాత్మ పరమాత్మ ఉండడం వల్ల ఏ వస్తువుకి కూడా మరొక రకమైనటువంటి దోషం అంటింది అని భావన చేయవలసిన అవసరం లేదు ఈ క్రీడంతా దేనికోసం అంటే ఇతర విషయమైనటువంటి స్మృతులను విడిచిపెట్టి తదేకమైనటువంటి భావన చేసి మిగిలిన వాటినన్నింటినీ కాదని భగవంతుని దగ్గరికి చేరేటటువంటి స్థితిని కలిగి ఉండాలి ఈ ఆత్మతత్వం ఈ జీవతత్వం ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది చూపించడం కోసమే ఈ గోపికలతో స్వామి క్రీడించినటువంటి సన్నివేశం అందంగా మనకి ఈ గ్రంథంలో తెలియచేయబడింది అని అంటారు భగవంతుడు లోకంలో అలా మనకి తెలియడం కోసం ఇద మీరందరూ నా వారే నా దగ్గరికి రావలసిన వారే ఇతరమైన విషయాలలో మీరు ఆసక్తులై ఉన్నారు విడిచిపెట్టేయండి రండి నా దగ్గరికి రప్పించటానికి ఒక సాధనం ఉంది అదే వేణుగానం అదే ప్రణవనాదం దాని ప్రణవనాదాన్ని విన్న తర్వాత నా దగ్గరికి రావాల్సిందే మీరందరూ నాతో ఆనందాన్ని అనుభవించవలసినదే అనేదాన్నే ఈ రాసక్రీడ ద్వారా ఆయన లోకానికి చూపించాడు కనుక ఆయన చేసినటువంటి ఆ రాసక్రీడ వారికి ఆయనకి కూడా ఏ రకమైనటువంటి దోషాన్ని కలిగించదు మరింతగా పవిత్రతనే కలిగించేది అవుతుంది అని దీనికి ఫలశ్రుతిని చాలా అందంగా మనకి చెప్తారు అని అనుకున్నాం అంచేత తేజోమయ పదార్థం కనుక దోషం లేదు అంతటా వ్యాపించి ఉండేటటువంటి తత్వం కనుక దోషం లేదు భగవంతుడు తాను క్రీడగా చేసినాడు కనుక ఒక ముఖ్యమైన ఉద్దేశ్యంతో చేసాడు కనుక దోషం లేదు దోషం చూసేవారికి ముఖ్యమైనటువంటి స్వామి యొక్క అభిప్రాయం తెలుసుకునే అవకాశం లేదు కనుకనే మహానుభావులు దాన్ని గ్రహించి స్వామి యొక్క అద్భుతమైనటువంటి లీలలలో ఒక లీలగా ఈ రాసగోష్ఠిని కూడా ఈ రాసక్రీడని కూడా దానం చేస్తారు అందులో దోషాన్ని ఎంచడం అనేది మనకు ఉండేటటువంటి తెలివి తక్కువతనం తప్ప నిజంగా అది దోషమున్నది కాదు కామెర్లు ఉంటే లోకం పచ్చగా కనపడ్డట్టుగా పరమాత్మ చేసినటువంటి ఇలాంటి పనులు దోషంగా కనిపిస్తున్నాయి అనంటే మనలో లోటు తప్ప స్వామి చేసినటువంటి దాంట్లో ఉండేటటువంటి లోటు కాదు అని మనకి స్పష్టం చేశారు ఇందులో ఎందుకు అనంటే గోపికల భక్తి తెలియాలి వాటి విష వారి విషయంలో పరమాత్మకు ఉండేటటువంటి ప్రేమ రెండూ తెలియాలి అందుకే గోపికలను గురించి చెప్తూ వారు తన్మనస్కాదాపా తద్విచేష్ట తదాత్మికా భగవంతుడు తప్ప శ్రీకృష్ణుడు తప్ప మరొక స్మరణే లేదు మరొక చోట మనస్సే లేదు ఆయన గురించే మాట్లాడుతున్నారు ఆయన గురించినటువంటి పనులనే చేస్తున్నారు ఆయననే చింతిస్తున్నారు తద్గుణానేవ గాయంత్యో నాత్మాగారాణి సంస్మరు అందుకే వెనక్కి వెళ్ళలేము అని అనుకున్నారు భగవంతుణ్ణి శ్రీకృష్ణుణ్ణి పొందాలనుకున్నారు వారు ఇది గోపికల స్థితి అయితే ఇదే మాటని స్వామి కూడా చెప్తాడు గోపికలు చాలా ప్రేమ కలిగినటువంటి వారు అలాంటి వాళ్ళు మరొకరు ఉండరు అని అంటాడు ఆయన మన్మాహాత్మ్యం మత్ శ్రద్ధాం మన్ మనోగతం జానంతి గోపికా పార్థ నాన్యే జానంతి తత్వత ఇది లోకానికి చెప్పాలి అని అనుకున్నాడు పరమాత్మ మన్ మాహాత్మ్యం నా గొప్పతనాన్ని నా మహాత్మ్యాన్ని మత్సపర్యాం నా సేవను మత్ శ్రద్ధాం నా పట్ల శ్రద్ధని కలిగి ఉండుట అనేటటువంటి దానిని మత్ మనోగతం నాకు ఏం కావాలి అనే దానిని జానంతి గోపికా గోపికలే తెలిసినవారు నాణ్య జానంతి మరొకరు నాణ్యే జానంతి మరొకరికి అది తెలియదు అంతటి రాగం పరమాత్మకి ఉంటుంది ఆత్మల మీద అంతటి భక్తి ఈ ఆత్మలకి పరమాత్మందు ఉంటే ఆ ఆత్మ పరమాత్మల యొక్క ఐక్యమే ఈ రాసక్రీడ అనేటటువంటి ఒక రహస్యాన్ని లోకానికి చాలా అలవోకగా చాలా సులభంగా లోకపు తీరును అనుసరించి తెలిసేటట్లుగా చేసాడు కనుక సినిమా పెళ్లిలో దోషం ఎలా లేదు అని మనం అనుకుంటున్నాము భగవంతుడు చేసినటువంటి రాసక్రీడ కూడా దోషంతో కూడినది కాదు అందుకే హాయిగా పాడదాం హాయిగా కీర్తనం చేద్దాం అలా కీర్తనం చెయ్యడమే స్వామికి ఇష్టం కనుక స్వామి సంకీర్తనం ఆయనకి ఇష్టాన్ని కలిగిస్తుంది ఆయనకి ఇష్టమైన పని చెయ్యడమే పుణ్యకార్యము అని చెప్పబడుతుంది ఇతర విషయమైనటువంటి ప్రవృత్తి పుణ్యం కాదు మనకి సత్ఫలితాన్ని ఇవ్వదు కనుక ప్రియం తదిహ పుణ్యం అపుణ్యం అన్యత్ అనేదాన్ని చెప్పారు నిన్న మనం ఇంకొక విశేషాన్ని కూడా చెప్పుకున్నాము వకుళ పుష్పం భగవంతుడికి మనం దూరమై భగవంతుణ్ణి మరిచిపోకూడదు ఆ వాసన మనలో ఎప్పుడూ ఉండాలి చాలా అద్భుతమైనటువంటి భావన విశ్వనాథ అందుకే ఆ భావనని మనం ఎప్పుడూ మరిచిపోవచ్చు చెట్టు నుంచి వీడినటువంటి పువ్వు ఎంత దూరమైతే అంతగా పరిమళాన్ని సంతరించుకున్నట్లుగా భగవంతుడికి దూరమై సంసారబంధంలో ఉన్న భగవద్భిషేకమైనటువంటి ప్రేమని మనం ఇంకా 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 కలిగి ఉండాలి అలాంటి ప్రేమని కలిగి ఉన్నవారే గోపికలు కనుక భగవంతుని మహాత్మ్యం భగవంతుడు దూరమైనప్పుడు కూడా అధికంగా కలిగి భగవంతునికి అభిముఖులైనటువంటి ఒక మహనీయత వారిలో ఉంది కనుక ఆ క్రీడ అంత గొప్పదిగా పరిగణింపబడుతోంది మహనీయులందరూ దాన్ని కీర్తనం చేసి ఆనందాన్ని పొందుతున్నారు అని అంటారు ఇది కనుక అపవిత్రమైనది అయితే ఇది కనుక సామాన్య లోక రీతిని అనుసరించినటువంటి రతి క్రీడే అయితేనే అది వర్ణింపబడదు కీర్తింపబడేది కూడా కాదు దీనికి ఫలశ్రుతిగా మహర్షి చెప్పినటువంటి మాట ఈ రాసక్రీడని ఎవరైతే అనుసంధానం చేస్తారో ఎవరైతే వింటారో అని కూడా చెప్తున్నారు ఫలశ్రుతి విక్రీడి ఆ బ్రజవధువులతో గోపికలతో స్వామి ఆడినటువంటి ఈ రాసక్రీడ ఇదం చ విష్ణో శ్రద్ధాన్వితో అనుసృణుయాత్ అథ వర్ణయేద్వా ఎవరైతే దీని గురించి వర్ణిస్తారో అంటే కీర్తిస్తారు ఎవరైతే వారు కీర్తిస్తూ ఉంటే వింటారు తిన్నా చాలు అన్నా చాలు ఏం ఫలితం కలుగుతుంది భక్తి పరాం భగవతి ప్రతిలభ్య భగవంతుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని అందు పరాం భక్తి ప్రతిలభ్య గొప్పదైనటువంటి భక్తిని పొందుతారు కామాన్ని గురించి చెప్పు విన్నవారు కామం లేకుండా అవుతారు అని అంటారు భక్తి పరాం ప్రతిలభ్య అన్నారు గొప్పదైనటువంటి భక్తి కలుగుతుంది ఆ భగవద్భక్తితో పాటుగా ఇంకొక రుగ్మత కూడా మనలో ఉంటే అది పరిపూర్ణమైనటువంటి భక్తి కాదు ఈ గోపికా గీతలని ఈ రాసక్రీడని విన్నవారు లేదా అన్నవారు కూడా భగవంతుడి పట్ల అపరిమితమైనటువంటి భక్తిని పొందుతారు అంతేకాదు అంతకు ముందు వారి హృదయాలలో ఉండేటటువంటి రుగ్మత తొలగిపోతుంది హృద్రోగం అంటారు హృద్రోగం అంటే గుండె జబ్బు హృదయానికి ఉండేటటువంటి రుగ్మత ఆ హృదయానికి ఉండేటటువంటి రుగ్మత తొలగిపోతుంది అంటున్నారు హృదయానికి ఉండేటటువంటి రోగం అంతా రుగ్మత అని కూడా మనం అక్కర్లేదు రోగం అనుకుందాం హృదయ రోగం ఏమిటి హృదయానికి ఉండేటటువంటి రోగం అంటే కామం ఆ కామం ఏ విషయకమైనటువంటి కామమైనా సరే అది ఇంకా మనలో ఉండదు కేవలం భగవద్విషేకమైనటువంటి కామమే ఉంటుంది అదే పరా భక్తి అని భగవంతుడి పట్ల భక్తి కలుగుతుంది ఇతర విషయకమైనటువంటి కామం అనేటటువంటి హృదయ రోగం కూడా తొలగుతుంది అంటారు అలాంటి పవిత్రతని ఈ రాసక్రీడలో మనం భావన చెయ్యాలి అని అలాగే భావిస్తారు మహానుభావులు అని ఈ శ్లోకంలో మనకి కూరత్తాళ్వాన్ స్పష్టం చేశారు కూరత్తాళ్వాన్ చెప్పడంలో ఉండే ఆత్మీయతని భావిద్దాము సీతమ్మ ఎలాగైతే స్వామిని నిరంతరం కలిసి ఉండాలనుకున్నప్పుడు స్వర్గము నరకము అనే దాన్ని చెప్పిందో ఇక్కడ పుణ్యము అపుణ్యము అనేదాన్ని దాన్ని తాళ్ళు చక్కగా వివరణ చేశారు అని అనుకుందాం తప్ప ఏకపక్షంగా కానీ లేదా అహంకారంగా కానీ లేదా ఒక హేతుబద్ధంగా కాకుండా ఏదో చెప్పేశారండి అనేటటువంటి అపోహలు ఈ విషయంలో మనకి ఉండకూడదు అని మళ్ళీ దాని గురించి మనం వివరణ చేసుకుందాం అలాగే స్వర్గము నరకము పాపము పుణ్యము అన్నప్పుడు మనకిప్పుడు రామానుజుల వారి తిరునక్షత్రం వస్తుంది ఈ తిరునక్షత్ర సందర్భంగా సింగరాచార్య స్వామి వారు భగవద్ రామానుజ వైభవాన్ని గురించి చక్కగా శ్లోకాలని భావన చేస్తున్నారు ఆ శ్లోకాలని మళ్ళీ మనకి కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు ఎన్నో శ్లోకాలు వస్తున్నాయి ఇప్పటికి ఇరవై అయినట్టున్నాయి యతిరాజ వింశతి అన్నట్లుగా మనం అనుకోవచ్చు అందులో నిన్ననే ఒక శ్లోకాన్ని ఇచ్చారు అది కూడా ఈ భావాలని కలిగించేదే ఉంటుంది కిం స్వర్గం అని ప్రశ్నించారు స్వర్గం అంటే ఏమిటి అనంటే యతిరాజ పాదయుగళీ సంసేవనం హే మనహ ఎవరిని అడుగుతున్నారు అంటే హే మనహ ఓ కిం స్వర్గం స్వర్గం అంటే ఏమిటో చెప్పు అనంటే మనస్స ఆన్సర్ చెప్పింది ఏమని అంటే యతిరాజ పాదయుగళి సంసేవనో యతిరాజుల పాదయుగళిని సేవించడమే స్వర్గం అన్నారు అవునా ఇది మనస్సుకి నచ్చిందా మనకి ఇది నస్తే ఆ మాట కూడా మనకి నచ్చినట్టే భగవంతు రామ సంకీర్తనమే మనకి స్వర్గంగా అనిపించాలి నిరయశ్చ మళ్ళీ అడుగుతున్నారు ఇప్పుడు చెప్పు ఓ మనస మనకి నిరయమేది మనకి నరకమేది అని అడిగారు అడిగితే మనస్సు చెప్తోంది ధ్యానే అంతరాయో భవేత్ ఆ వ్యతిరాజ పాదయుగళిని సతతము ధ్యానిస్తూ ఉంటే అంతరాయం కలిగిందే అనుకోండి మ మధ్యలో ఏదైనా అడ్డు కలిగిందే అనుకోండి అదే నరకం అంటారు ఇది మన భాషలో మన అనుభవంలో మనం చెప్పుకోవాలి అని అంటే మరి గోష్ఠిలో ఎంతమంది సీరియల్స్ చూస్తారో నాకు తెలియదు సినిమాల కంటే కూడా సీరియల్స్ చూద్దాం అనుకున్నాను ఏదో మంచి కార్యక్రమాన్ని మనం చూస్తున్నామే అని అనుకోండి లైవ్ ఇస్తున్నారు యజ్ఞం అలా లైవ్ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉంటే మధ్యలో యాడ్స్ వస్తాయి అనుకోండి ఆ యాడ్స్ వచ్చినప్పుడు మనకి ఎంత చిరాకు కలుగుతుందో ఎంత కోపం వస్తుందో వచ్చి ఎందుకు ఎంతసేపు ఎంతకి రాదేంటి అని ఎప్పుడెప్పుడు అయిపోతాయా ఎప్పుడెప్పుడు అయిపోతాయా మళ్ళీ కార్యక్రమం కొనసాగుతుందా అని మనం ఎదురు చూస్తాం చూసారా మధ్యలో వచ్చే అంతరాయం వల్ల మనకి ంత చికాకు కలుగుతుంది అనడానికి ఈ అనుభవం అయితే ప్రతి వాళ్ళకి ఉంటుంది కనుక ధ్యానంలో కానీ రామానుజుల ధ్యానంలో కానీ అంతరాయం కలిగితే అదే నరకం దుర్గం అంటే ఏమిటి నరకం అంటే ఏమిటి అంటే చెప్పారు అంతేకాకుండా కిం పుణ్యం అని మరొక ప్రశ్న పుణ్యం అంటే ఏమిటి అని మనస్సును అడిగితే మహనీయ తత్పదయుగీ సంసే వినహ సేవనో మహనీయులైనటువంటి ఆ రామానుజుల పాదాలని సేవించే వారిని సేవించటం అది పుణ్యం అంటున్నారు రామానుజులను సేవించడం కాదు రామానుజ సేవకులని సేవించటం అది పుణ్యంట అని మళ్ళీ అడుగుతున్నారు పాపం అంటే ఏమిటో చెప్పు అంటే గుణ దూషణీతి కలయ ఏతేషా అలా భగవంతుని రాచార్యులైన రామానుజుల వారి పాదసేవ చేసే వారిలో ఉండే గుణాలని దూషించటమే పాపము అంతకంటే గొప్ప పాపము మరొకటి లేదు ధన్ కలయ ఏతేషాంఛ ధన్యాత్మన అని పాపమంటే ఏమిటి పుణ్యమంటే ఏమిటి స్వర్గం అంటే ఏమిటి నరకం అంటే ఏమిటి అని ఆ నాలుగింటినీ కూడా యతిరాజ సేవనంలో భంగం కలగడం సేవించుకోగలం యతిరాజ పదసేవకుల యొక్క సేవ చేసుకోగలగడం వారిని దూషించటం ఇవే పుణ్య పాపాలు అని ఒక అందమైనటువంటి శ్లోకాన్ని మనకి అందించారు అంచేత పుణ్యం అపుణ్యం అనేది కూరేసుల యొక్క నిర్వచనంగా మనం భావించాలి భగవత్ కీర్తనల్లో చెడు మంచి అనేవి ఉండవు అని గ్రహిస్తు తర్వాత శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుందాం యాభై నాలుగవ నృపకీట నిబర్హణోత్ సా నిర్జిత త్రిజగత తవ నైవ కీర్తి గోపాలనాదిదిదం భవదీయ కర్మేతి ఆర్ద్రీకరోతి విదుషాం హృదయం తదేతత్ ఇంతవరకు వేణుగానము రాసక్రీడ అందులో ఉండేటటువంటి అంతరార్థము వీటిని మనకి తెలియచేశారు ఇక ఇప్పుడు స్వామి యొక్క వైభవాన్ని మనం కీర్తనం చెయ్యాలి నిస్సందేహంగా కీర్తనం చెయ్యాలి ఏది స్వామి వైభవం మన మనస్సుని ద్రవింపచేస్తుంది అని దాన్ని ఇందులో మనకి స్పష్టం చేస్తున్నారు ఇందులో క్రియాపదం కరోతి అని క్రియాపదం ఆ కరోతి అన్న ముందర ఆర్ద్రీకరోతి అని ఉంది చూడండి ఆర్ద్రముగా చేస్తుంది ఆర్ద్రము అంటే తడిగా అనర్థం ఆర్ద్రీ కరోతి తడిగా చేస్తోంది అంటే నీరుగా చేస్తోంది దేనిని నీరుగా చేస్తోంది హృదయం ఎవరి హృదయాన్ని విదుషాం హృదయం ఏది అలా చేస్తోంది అన్నదానికి పైకి మనం వెళతాం క్రియాపదం కరోతి దానికి ముందు ఏం చేస్తోంది అనంటే ఆర్ద్రీ కరోతి నీరయ్యేటట్లుగా చేస్తోంది అంటే గుండె నీరు అయిపోతుందండి అని అంటాం గుండె నీరు కావడము అనంటే ఆ అందులో కలిగినటువంటి ఎదుటి వారిలో ఉండేటటువంటి అలాంటి ఒక గొప్పతనాన్ని చూసి అబ్బా గుండె కళ్ళు చెమర్చినట్టే గుండె కూడా నీరైపోతుంది ఆర్ద్రీకరోతి హృదయం విదుషాం విదుషాం హృదయం అప్ప ఆర్ద్రీకరోత్ లోకల్లో మనం మంచి చెడు గొప్ప తక్కువ అనేది నిర్ణయించటానికి సామాన్యులకు ఉండేటటువంటి స్థాయి వేరు మహనీయులకు ఉండేటటువంటి స్థాయి వేరు ఇక్కడ మహనీయులని గురించి చెప్తున్నారు విదుషాం మహనీయులైనటువంటి విద్వద్వరేణ్యులైనటువంటి వారి హృదయం కూడా ఆర్ద్రీకరోత్ని ఆర్ద్రంగా చేస్తోంది ఏం ఆర్ద్రంగా చేస్తోంది అనంటే ఇక్కడ కర్తృపదం భవదీయ కర్మ అనే మాట భవదీయ కర్మ కర్మ అంటే పని భవదీయ కర్మ నీ పని నువ్వే పని చేసావు అనంటే గోపాలనం అని గోపాలనాది యదిదం భవదీయ కర్మ గోపాలనము అనేటటువంటి అంటే గోపాలనాది గోపాలనము మొదలైనవి కర్మ నీ పని అని ఏదైతే ఉందో యత్ ఏతత్ అని చెప్పబడేటటువంటి మాట అది విదుషాం హృదయం ఆర్ద్రీకరో తదేతత్ అన్నదానికి అలా గోపాలనం చేయడం వల్ల గుండె నీరవ్వడం ఎందుకండి అని అంటే నిజానికి భగవంతుడు కృష్ణుడిగా వచ్చి ఎన్నో రకాలైనటువంటి చేష్టలు చేశాడు అన్నీ తలుచుకుందాం ఆనందిద్దాం అని అంటే ఆ పెద్ద కష్టపడి ఏదో చేశాడు అయ్యో ఇంత కష్టపడి సాధించాడు అనడానికి తగినట్లుగా ఆయన ఏదీ చెయ్యలేదు కానీ ఆయన చేసిన పనులన్నింటిలోనూ మనస్సుని ద్రవింపచేస్తూ ఉండేటటువంటి పని ఏది అని అంటే గోవులను కాపడం లాంటి చిన్న చిన్న పనులు చేసేవే అవి మా మనస్సుని మీరు చేసేస్తున్నాయి మా మనస్సుని అంటే విదుషాం హృదయం అంటున్నారు నిజానికి ఆయనకి కీర్తికరములైనటువంటి పనులు రాక్షసులని సంహరించడం ఎంతో మంది రాక్షసులని ఆయన సంహరించాడు పూతన సంహారం మొదలుకొని కంసుడిని సంహరించటం వరకు వరుసగా ఎంతో మంది ఎంతో మంది ఆసురావేశంతో ఆయనని అంతం చేయటానికి వస్తే అవలీలగా వారిని సంహరించాడు కదా అది ఆయనకి కీర్తిని తెచ్చిపెట్టిందా అనంటే కాదు అంటున్నారు యా ఏదైతే కంస ముఖ్య నృప కీటం కంస ముఖ్య నృపులు అంటే కంసుడు ఇందులో ప్రధానం ఎలా రాక్షసుల్ని సంభరించి 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 చివరికి ఆయన కంసవధ చేశాడు కంసుడు ముఖ్యుడు కనుక రాజు కనుక కంస నృప ఏటా కంసుడు అనేటటువంటి నృపుడిని వధించటం కూడా ఒక కీటకాన్ని వధించటం లాంటిది ఒక చిన్న పని చేసినట్లుగా ఉంటుంది అంచేత నిబర్హణ ఉత్థ అలాంటి నృపకీటాన్ని అంటే రాజు అనేటటువంటి పురుగుని ఏ రాజు కంసుడు అనేటటువంటి రాజు అనేటటువంటి పురుగుని నిబర్హణం చేయటం అంటే వధించటం తద్వారా ఉత్థ కలిగినటువంటి కీర్తి అది నిజంగా కీర్తి కానే కాదు కంస ముఖ్య నృప కీట నిబర్హణ ఉత్తము మళ్ళీ ప్రతిపదము చెప్తున్నాను చూడండి కంసుడు అనేటటువంటి ప్రధానమైన రాజు అనేటటువంటి కీటకమును సంహరించటం వల్ల అని ఆ సంహరించటం వలన కలిగినటువంటి స్థితి ఏదైతే ఉందో కీర్తి ఏదైతే ఉందో అది తవ నైవ కీర్తి కంసుణ్ణి చంపితే నువ్వు ఘనకార్యం చేసేవని ఎవరు నీకు మెచ్చి మేకతోలు కప్పరు అంటున్నారు ఇందులో నిజంగా చెప్పాలి రే కంసుని చంపి అబ్బా ఎంత గొప్ప పని చేశాను నన్ను పొగడంండర్రా అని నువ్వు నిలబడతావేమో కానీ ఏమిటయ్యా నీకు అది పెద్ద కీర్తికరమా నువ్వు చేసినదేనైనా ఘనకార్యమా అంటున్నారు అదేంటలా అనేసారు నేను కష్టపడలేదా కంసుణ్ణి చంపడం ఏమైనా సామాన్యమైన విషయమా అంటే ఏమో మిగిలిన వారికేమో కానీ నీకైతే అది చాలా అల్పమైన విషయం ఎంచేత నువ్వు మూడు లోకాలని జయించినటువంటి వాడివి మూడు లోకాలలో ఉండేటటువంటి మహామహులైనటువంటి పరాక్రమవంతులైనటువంటి ప్రతియోధలని కూడా నువ్వు జయించి కీర్తిని సంపాదించుకున్నావు కనుక అలాంటి నీకు ఈ కంసుని చంపడం అనేది పెద్ద విషయము కాదు దానివల్ల వచ్చినటువంటి కీర్తి నిజంగా కీర్తిగా గణించదగినది కూడా కాదు అందుకే నిర్జీత త్రి అంటున్నారు త్రిజగత త్రిజగత్తులు అంటే మూడు లోకములు నిర్జిత త్రి మూడు లోకములను జయించిన వాడివి నువ్వు మూడు లోకములలో ఉన్నవారు కూడా ఎవరు నీకు ఎదురు నిలగ నిలవదగినటువంటి సమర్థత కలిగిన వారు కాదు అంటే అందరినీ కూడా జయించగలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి నువ్వు ఒక చిన్న రాక్షసుడు అయినటువంటి కంసుడ్ని వధించడం అనేది అది పెద్ద కీర్తిగా పరిగణించేవారు కాదు విద్వగ్నులైనటువంటి వారు నీ వైభవాన్ని తెలిసినటువంటి వారు మిగిలిన అవతారాలలో చూస్తే హిరణ్యకశిపుడు రావణాసురుడు అలాంటి మహామహా పరాక్రమవంతులైనటువంటి వారిని నువ్వు వధించావు కదా రామ రావణయోరుగం అన్నట్టుగా సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి యోద్ధ రావణాసురుడు అలాంటి వారిని అందరినీ కూడా జయించినటువంటి నీకు ఈ కృష్ణ అవతారంలో ఈ ఒక చిన్న ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి కంసుడు అనేటటువంటి ఒక రాజుని సంహరించడం అనేది ఒక కీటకాన్ని అంతం చేయడంతో సమానం పురుగుని చంపితే కీర్తించరు ఎలాగో కంసు చంపినందువల్ల కూడా నీకు నిజమైనటువంటి కీర్తి కలగలేదు అది నీకేమీ గొప్పతనాన్ని సంపాదించి పెట్టేది కాదు అయితే అలాని నిన్ను తక్కువ వాడిగా మేము అంటున్నామని అనుకోకయ్యా స్వామి నిజానికి నువ్వు చేసిన గొప్ప గొప్ప పని ఒకటి ఉంది ఏమిటా గొప్ప పని అని అంటే అంతటి గొప్పవాడవై ఉండి అంతటి పరాక్రమవంతుడవై ఉంది అంతటి లోకపాలకుడవి అయి ఉండి మూడు లోకాలని ఏలేటటువంటి మహనీయుడు అయి ఉండి కూడా నువ్వు గోపాలనం చేసావు గోవుల కాపరిగా ఉన్నావు గోవులని సంరక్షించావు ఆ వేపల్లెలో తిరిగావు ఆ బృందావనంలో తిరిగావు అలాంటి నీ స్థితి ఏదైతే ఉందో అది చూసి అబ్బా అంత గొప్పవాడు ఇంతటి తక్కువతనానికి వచ్చి ఇలాంటి పనులు చేసాడే అని అందరూ కూడా గుండె నీరయ్యేటట్లుగా నీ సౌలభ్యాన్ని చూసి వారు అనుభవిస్తున్నారు ఆనందిస్తున్నారు ఇంతటి సులభుడా స్వామి అని వారి హృదయం చెమరుస్తోంది అంటున్నారు ఆర్ద్రీకరోతి హృదయం గొప్పవాళ్ళు గొప్పవాళ్ళుగా ఉండడం అనేది విశేషం కాదు గొప్పవాళ్ళు అయి ఉండి కూడా అతి సామాన్యులుగా ఉండడం అనేది మనుషులని ఆకర్షిస్తుంది వారిలో ఉండేటటువంటి గొప్పతనాన్ని మరింతగా ప్రకటించేది అవుతుంది దీనికి కూడా ఒక లౌకికమైనటువంటి ఉదాహరణని మనం చెప్పుకుందాం ఈ మధ్యనే పద్మ విభూషణ్ పద్మభూషణ పద్మ అవార్డ్స్ వచ్చినప్పుడు కలి జరిగినటువంటి ఆ ఫంక్షన్లో మనం సుధామూర్తి గారు అని ఒక ఆమెని గురించి చెప్పుకున్నాం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం ఆమె ఎంత సాదాసీదాగా జీవనాన్ని గడుపుతుంది అనేది కూడా చాలా సార్లు మనం వింటున్నాం రకరకాలైనటువంటి మీడియాస్ లో మనం తెలుసుకుంటూనే ఉన్నాం ఆమె చాలా గొప్ప ఆవిడ అయినప్పటికీ కూడా సామాన్య జనంలాగే ఏదో ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఒక పద్ధతిని పాటించి అక్కడ అందరిలాగే ఓ చిన్న పొయ్యి పెట్టుకుని ఆ పొయ్యి మీద ఆ దేవతకి కావలసినటువంటి ప్రసాదం చేసి తానే స్వయంగా అక్కడే కూర్చొని చేసి ఆ ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళి దేవతకి నివేదన చెయ్యడం అనేటటువంటి ఎన్నో ఎన్నో రకాలైనటువంటి అంశాలు కలిగిన విషయాలు మనకు మీడియా ద్వారా తెలుస్తూనే ఉన్నాయి అంతకంటే కూడా అది అంత దాకా కూడా మనం వెళ్ళక్కర్లేదు మొన్న జరిగినటువంటి ఆ కార్యక్రమంలోనే ఆ సందర్భంలో పాలు పంచుకోవడం కోసం ఆమె కన్న కూతురు వచ్చింది ఆమె మిగిలినటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏదో అందరిలాగే అందరి కుటుంబ సభ్యులు ఎలా ఉంటారో అలాగే సామాన్యంగా వాళ్ళకి కేటాయించినటువంటి ఆ స్థలాలలో కూర్చుని ఉన్నారు కుర్చీలలో కానీ ఆమె కుమార్తెకు ఉండేటటువంటి సామాజికమైనటువంటి స్థాయిని గుర్తించి ప్రోటోకాల్ ప్రకారంగా ఆమెని ఫ్రంట్ రోలోకి తీసుకుని వచ్చారు అని ఈ మధ్య ఆ విషయం మనకి బాగా ఎక్కువగా ప్రచారంలోకి కనిపిస్తోంది ఆమె ఒక దేశానికి అధిపతి అయినటువంటి వ్యక్తికి భార్య కావచ్చు కానీ ఆమె భార్యగా రాలేదు కుమార్తెగానే వచ్చింది అందరితో పాటుగానే కూర్చుంది అందరితో పాటుగా కూర్చున్న ఆమెకు ఉండేటటువంటి ఆ స్థాయిని చూసి గౌరవించటం మన విధి అని అనుకున్నారు కాబట్టి ఆమెను తీసుకుని వచ్చి ప్రోటోకాల్ ప్రకారంగా ముందులో కూర్చోపెట్టారు అని అంటున్నారు నిజానికి ఆ వ్యక్తికి నేను వస్తున్నాను ప్రోటోకాల్ పాటించాలి నన్ను ఇన్వైట్ చేయాలి నాకు తగినటువంటి సీట్ కేటాయించాలి ఇవన్నీ కూడా ఆమె ముందు నుంచి వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఆ స్థాయిని నిలబెట్టుకొని ఉండవచ్చు అలా కాకుండా వాటితో నాకేం పని లేదు మా అమ్మకి ఒక అవార్డు వస్తుంది నేను చూడ్డానికి వెళుతున్నాను అనుకునేటటువంటి ఒక సామాన్యమైనటువంటి భావన ఉంది చూసారా అది చూసి అందరికి అబ్బా ఎంత గొప్ప కుటుంబం ఎంత సాదాసీదాగా ఉంటుంది ఎంత నిరాడంబరత్వం అని అనిపిస్తోందా లేదా ఎప్పుడో ఏది ఆకర్షిస్తోంది అని అంటే ఆమెని సగౌరవంగా ఎదుర్కొని తీసుకొని వచ్చి ఫ్రంట్ రోలో కూర్చోపెట్టినటువంటి సన్నివేశం కనుక చూపించారనుకోండి అదే చూస్తాం అవును ఆవిడ ఫస్ట్ లేడీ బ్రిటన్కి ఫస్ట్ లేడీ అని అనుకుంటున్నాం మనం అంతవరకే కానీ అదే మనకి పెద్ద అట్రాక్టివ్ గా ఉండదు ఎంతో మంది దేశాధినేతలు వస్తారు అలాగే ఆవిడ వచ్చింది అని అవునా ఈవిడ అలాంటి ఆవిడ అబ్బా ఎంత సింపుల్ గా ఉంది ఎంత నిరాడంబరంగా ఉంది అని అనుకోవడంలో మన మనసుని ఏది ఆకర్షిస్తోంది వాళ్ళలో ఉండేటటువంటి ఆ నిరాడంబరత్వం ఆకర్షిస్తోంది అది మాటలలో కాదు చేతలలో కనిపిస్తోందా లేదా నిజానికి మనం సుధామూర్తి గారినే అనుకున్నాము అలాంటిది ఆమె కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా అంత సింపుల్ గా ఉండగలుగుతున్నారు ఆలోచించగలుగుతున్నారు అని అంటే అలాంటి కుటుంబానికి చెయ్యెత్తి దండం పెట్టాలండి అని అంటారు ఏదో ఇన్ఫోసిస్కి ఆయన మరొకటో మరొకటో అవేమీ గుర్తు తెచ్చుకోరు కానీ అబ్బా అన్నీ ఉండి కూడా వీళ్ళు ఇంత దగ్గరగా ఇంత సామాన్యంగా ఎలా ఉంటున్నారు అనేది అందరినీ ఎలాగైతే ఆకర్షిస్తుందో మన స్వామి అలాంటి ప్రోటోకాల్ పాటించి ఆయనని ఉన్నత స్థానంలో ఉంచడానికి తగినటువంటి అర్హతలన్నీ ఉన్నవాడే అందుకే నిర్జీత త్రి జగత అనేటటువంటి విశేషంలో స్వామికి ఉండేటటువంటి పరత్వాన్ని మనకు చెప్తున్నారు అంతేకాదు భవదీయ కర్మ అంటున్నారు నీ కర్మ అక్కడ నువ్వు అంటే నువ్వేం సామాన్యుడివి కాదు నువ్వు ఉభయ విభూతులకి నాథుడివి పరమపదము నీదే ఈ భూమండలము నీదే అలాంటి ఉభయ విభూతి నాథుడమైనటువంటి నువ్వు వచ్చి ఏం చేసావి ఇక్కడ అనంటే గోపాలనో ఇంతకు ముందు కూడా మనకి ఇది వచ్చింది గోపవేష వినిషేవణము గోపాలనము ఇవే కదా నీలో ఉండేటటువంటి గొప్పతనాలు అని ఒక శ్లోకంలో మనం చెప్పుకున్నాం మీరందరూ గుర్తిస్తారు ఆ శ్లోకాన్ని చాలా అందంగా మనం అక్కడ చెప్పుకున్నాం కేవలం వేషం వేసుకొని రాలేదు ఫ్యాన్సీ డ్రెస్ కాదు ఆ పని కూడా ఆయన చేశాడు అని అక్కడ చెప్పుకున్నామే అలాగా గోపాలను అబ్బా ఇదా నీ పని వాటికి కుడితి పెట్టి వాటికి నీరు పెట్టి వాటికి గడ్డి పెట్టి వాటిని పోషించి వాటిని కా రక్షించి వాటి వెనక అతను అడవులకు వెళ్ళి ఎంత ప్రేమగా చేసేవయ్యా ఆ పనులన్నీ ఆ సౌలభ్యం చూస్తూ ఉంటే హృదయం కరిగిపోతుంది ఆ మహాన్ మహనీయులైనటువంటి వారికి అందరికీ కూడా అని అంటున్నారు విదూషాం హృదయం కర్మ గోపాలనం చెయ్యడం అనేది నీ పని అని తలుచుకుంటే అబ్బా ఎంత హృదయం ఆర్ద్రమైపోతుందో కంసాది రాక్షసులని సంహరించేడనేది కాదు నీకు కీర్తికరం అల్పములైనటువంటి ప్రాణులని సంరక్షించడంలో తనని తాను వినియోగించుకున్నాడు అనేది నీకు చాలా కీర్తికరము నీ కీర్తికరం కాదు నీలో ఉండేటటువంటి ఆ సౌలభ్యమే మా మనస్సుని ఆకర్షిస్తోంది మా అనేది ఇక్కడ విదుషామనేది కూర తాళవాన్ని మనం కలుపుకుంటే మహనీయులు దేనికి ఈడుపడతారు దేనికి ఇష్టపడుతున్నారు దేనికి వారు ఆనందిస్తారు పరవశులు అవుతారు అంటే స్వామిలో ఉండేటటువంటి సౌలభ్యానికి అని అంటారు ఇక్కడ మనకి ఎంత ఎంత గొప్పగా చెప్తున్నారంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ స్వామి పాదాలని మనం పొందాలి అని అనుకున్నాం శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే అని మనం కోరుకుంటాం శ్రీమన్నారాయణ చరణాలనే మనం శరణు వేడతాము అని అనుకుంటాం కానీ ఆ చరణాలు మనకు అంత సులభంగా దొరికేవి కాదు ఆ చరణాలను పొందాలి అని అంటే ఎంత కష్టమో మనకి తెలుసు ఆ చరణాలను పొందగలిగినటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులో కూడా మనకి తెలుసు కదా కానీ ఆ చరణాలను నిత్యము ఎవరు పొందగలుగుతారు మనం గద్యత్రయం చదువుకున్నాం కదా అందులో శరణాగతి చేశాం శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే అని అన్నాం శ్రీరంగానికి వెళ్ళాం అర్చామూర్తిగా అక్కడ ఉన్నాడు కానీ నిజంగా పెరుమాళ్ళని మనం సేవించాలి పాదాలను పొందాలి అని అంటే ఎంత ప్రాసెస్ ఉంటుందో వైకుంఠ గద్యంలో మనం చదువుకున్నాం అది ఊరికే అనుభవం ఊహ చేసాం నిజానికి అనుభవం కలగడం అనేది చాలా కష్టం కానీ అక్కడ వైకుంఠంలో ఉండేటటువంటి వైభవం చాలా అందంగా వర్ణింపబడింది ఇది ఎవరికి కనిపిస్తూ ఉంటాయి స్వామి పాదార విందములు ఎవరు సేవించగలుగుతారు అనంటే విష్ నిత్య సూర్యులు సేవించగలుగుతారు అనంతగరుడ విశ్వసేనులందరికీ ఆయన పాదాలు అందుబాటులో ఉంటాయి అలాంటి మహానుభావుడు ఇప్పుడు ఈ గోవుల చేత ఆ పాదములు నాకబడుతున్నాయి చూడండి ఆ గోవులని పాలించినప్పుడు దూడలని పాలిస్తాడు ఎక్కువ దూలాంటి దూడలంటే ఆయనకి ఇష్టం కదా ఎంత అందంగా చెప్తారు అనంటే యో సో అనంత ప్రము ప్రముఖై అనంతై అనంత గరుడ విశ్వక్ లాంటి అనేకములైనటువంటి అనంతమైనటువంటి నిత్యసూరి వర్గంతో నిర్విశ్యతే నిత్యం అనంత భూమా అంతులేని వైభవం కలిగినటువంటి స్వామి సాక్షాత్కరింపబడుతూ ఉంటాడు ఆయనని చూడగలిగిన వాళ్ళు నిత్యసూరులు మాత్రమే అలాంటి స్వామి వైమానికాన ప్రథమ వైమానికులు విమానాలలో తిరిగేవారు అంటే దేవతలు అని అర్థం అనమాట ఆకాశంలో సంచరించేటటువంటి దేవతలలో ప్రథముడు అయినటువంటి అంటే ఆ దేవతలకందరికీ కూడా ఆది అయినటువంటి ఆ స్వామి వత్సై అలేలిహియత వత్సలాత్మా ఆ స్వామి వాటిని తీసుకుని వెళ్ళి అడవిలో వాటిని మేపుతూ ఉంటే ఆ దూడలన్నీ కృష్ణుడు చుట్టూ చేరి ఆయన కూర్చుని ఉంటే ఆయన పాదాన్ని ఆయన ఒంటిని అవి తమ నాలుకలతో నాకుతున్నాయి అని అంటారు వత్స అలే వత్సలాత్మా నిత్యము నిత్యసూరుల చేత అనుభవింపబడేటటువంటి పరమాత్మ తత్వము ఇక్కడ ఎవరి చేత అనుభవింపబడుతుంది ఎవరికి అందుబాటులో ఉంది అలా దూడలు నాక కలిగేటట్లుగా తన పాదాలని అందించినటువంటి సౌలభ్యం అది ఎవరి హృదయాన్నైనా సరే నీరు కారేటట్లుగా చేస్తుంది హృదయాన్ని కరిగించేస్తుంది అనంటూ పరాత్పరుడైనటువంటి స్వామి శ్రీకృష్ణా అవతారంలో అందరికీ అందరికంటే కూడా చాలా తక్కువ స్థాయిలో ఉండేటటువంటి గోవులని సంరక్షించడం అనేది గోపాలనం అనేది మహనీయుల యొక్క హృదయాన్ని ద్రవింపచేస్తుంది అంటున్నారు ఈ శ్లోకంలో ఇందులో ఉండే విశేష అర్థాలని మనం రేపు తెలుసుకుంటూ వెళదాం వాళ్ళ శనివారం కనుక మనకి సందర్భం ఉంటే భగవంతుడి వెంకటేశ్వర స్వామి గురించినటువంటి ఒక చిన్న మాటను మనం చెప్పుకుంటూ ఉంటాం భావన చేసుకుంటూ ఉంటాం అలాగే ఇవాళ ఈ ఈ సందర్భాన్ని బట్టి పరత్వము కాదు స్వామికి అతిశయాన్ని ఇచ్చేది సౌలభ్యమే స్వామికి అతిశయాన్ని కలిగిస్తుంది సౌలభ్యమే మన స్వామిని దగ్గర చేరడానికి అవకాశాన్ని కలిగిస్తుంది అనే అంశం ఇవాళ మనం చెప్పుకున్నాం భగవంతుని శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని మనం కీర్తించాలని అంటే మనకి దశకాల తిరువాయమలో ప్రధానమైనవి రెండు ఉన్నాయి ఒకటి ఒజివిల్ కాలమెల్లాం అనేది రెండవది ఉలభముండ పెరువాయ అనేది ప్రతి శనివారం నేను వాటిని అనుసంధానం చేసుకుంటాను ఎన్ని పర్యాయాలు వీలైతే అన్ని పర్యాయాలు అందులో ఒజివిల్ కాలమెల్లాం అనే దర్శనంలో శ్రీ వెంకటాచలంలో ఎప్పుడూ సేవ చెయ్యాలి అని ఆళ్వార్లు ఆశపడినటువంటి వైనం మనకి కనిపిస్తుంది అందులో ఒక పాసురం ఉంటుంది ఇప్పటి మన ఈ భావాన్ని సమన్వయం చేసుకోవడానికి ఆ పాసురం ఏది అనంటే ఈశన్ వానవర్కు ఎన్వన్ అనేటటువంటి పాసురం ఆయన సూరులకు నిర్వాహకుడు అని నేను అన్నాను అనుకోటి అంటే అదుదేశము అది ఆయనకి గొప్పతనాన్ని కలిగిస్తుందా అని అంటారు మనకి అయిపోయింది పాసరం అంత ఎన్ ఆల్ అది ఆయనకి తేజస్సుని కలిగిస్తుందా నిత్య సూర్య నిర్వాహకుడు అని కీర్తిస్తే ఏం గొప్ప అలాంటి వాడు కూడా ఈ వెంకటాచలం మీద నాలాంటి వాడికి కూడా అందుబాటులో ఉండేటట్లుగా నాలాంటి వాడిని కూడా చూసేవాడు అయినాడు వైతా పడం సుడర్ సోదిక్కు అదూ దేశము అంటారు అలాంటి వాడు ఎక్కడో ఉండకుండా మన కోసం ఇక్కడికి వచ్చి మన వైపు ఆయన చూసి మనం ఆయన దగ్గరికి చేరేటట్లుగా చేసుకున్నాడు అని అంటే గొప్పతనమా లేకపోతే ఆయన వానవర్లకు ఆయన ఈశ్వరుడు ఆయన నిత్యసూరులకు నాథుడు అంటే గొప్పతనమా అంటే నిత్యసూరి నిర్వాహకుడు అనేది గొప్పతనం కాదు ఆయన నాకు కూడా అందేవాడు అయినాడు నా వైపు కూడా చూసి తన వైపు తిప్పుకుంటున్నాడు అన్నదే తేజస్సుని కలిగిస్తుంది అను అదు తేషము అని అది తేజమా అనడంలోనే నైవ కీర్తి అని కూరతాళ్ళ ఆ భావాన్నే ఇక్కడ మనకి వ్యక్తం చేస్తున్నారు అని అనుకుంటున్న తిరువాయమలో మూడవ శతకంలో మూడవ దశకంలో నాలుగవ పాశ్రం మీరు దాన్ని చక్కగా గమనించి పెట్టారు అలాగే భగవంతుణ్ణి మనం తలుచుకున్నప్పుడు ఆయన మనకి సులభంగా చిక్కినటువంటి సన్నివేశమే మన మనస్సుని ఆయనకి దగ్గర అయ్యేటట్లుగా చేస్తుంది అంటున్నారు